హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వెజ్ శాండ్విచ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో వెజ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ నెక్స్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నాను కదండి అందులో కుకుంబర్ ఆనియన్ క్యారెట్ టమాటో నేను ఇవే తీసుకున్నాను తర్వాత బ్రెడ్ స్లైసెస్ బ్రెడ్ స్లైసెస్కి ఎడ్జెస్ కట్ చేసుకొని కొంచెం బటర్ వేసి రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మనం కట్ చేసుకున్న పెట్టుకున్న వెజ్జెస్ అన్ని అందులో వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఈ వెజ్జెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ముందుగా కుకుంబర్ ఆనియన్ క్యారెట్ టమాటో మీ దగ్గర కార్న్ కానీ క్యాబేజ్ కానీ క్యాప్సికమ్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు కార్న్ అయితే ఓకే బట్ క్యాబేజ్ అండ్ క్యాప్సికమ్ అయితే నేను తినలేను సో అవి నేను ఎప్పుడూ వేసుకోను అవి లేకుండానే శాండ్విచ్ చేసుకుంటాను ఒకసారి బాగా కలిపేసుకొని నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా అలానే లెమన్ జ్యూస్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవచ్చు బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి నేను ఇందులోని మియోనీస్ కానీ గ్రీన్ చట్నీ కానీ చీజ్ కానీ ఏది యూస్ చేయట్లేదు ఎందుకంటే అవేవి నేను తినను కాబట్టి సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ వన్ స్లైడ్ స్లైస్ తీసుకొని దానికి మన టమాటో సాస్ని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని మనం ఈ కలిపి పెట్టుకున్న వెజ్ మిక్సర్ అంతటిని కొంచెం కొంచెంగా ఆ బ్రెడ్ అంతాను స్ప్రెడ్ చేసుకోవాలి అడ్జస్ట్ అయ్యేలాగా తర్వాత మీ దగ్గర కొద్దిగైన ఉంటే దాని మీద స్ప్రింకిల్ చేసుకొని అనదర్ బ్లెడ్ స్లైస్ని తీసి దానిపై పెట్టేసి క్రాస్గా డయాగ్నల్గా కట్ చేసుకోవాలి అంతే చూసారా ఎంత సింపుల్గా మన వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయిందో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఇందులో మనం ఎలాంటి జంక్ ఫుడ్ యూస్ చేయట్లేదు ఇది పెద్దవాళ్ళు పిల్లలు అందరూ హ్యాపీగా తినచ్చు అలానే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా బెస్ట్ సో తప్పకుండా ట్రై చేయండి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకొక విషయం ఏంటంటే నా తెలుగు కొంచెం అదర్ స్టేట్లా అనిపించవచ్చు అలా ఏమైనా నేను తప్పుగా మాట్లాడితే కరెక్ట్ చేయండి థ్యాంక్ యూ